దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. దేశంలో దాదాపుగా 23% మంది చిట్టితల్లులు స్కూల్ చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ ఋతుక్రమం సమయంలో, ఈ మెన్స్ట్రులేషన్ ఫ్లో సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో కూడా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మారాలి, ఈ చిట్టితల్లులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా వీరికి ఉపయోగకరంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే నాడు నేడు పథకం ద్వారా బాత్రూములు ఇంప్రూవ్ చేయడం అయితే ఇంప్రూవ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, విత్ క్లీన్ వాటర్ ఇన్ ద బాత్రూమ్స్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ ఇంప్రూవైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం స్వేచ్ఛ పేరుతో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతూ ఉంది. దేవుడి దృష్టిలో, దేవుడి సృష్టిలో భాగమైన ఈ ఋతుక్రమానికి సంబంధించిన అంశాలను, పిల్లలు ఎదుర్కొనే సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అన్నట్టుగా పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పోయి ఇటువంటి విషయాలలో ఆ చిట్టితల్లులకు తగినంత ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలగాలి. ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, వారితో పాటు మన గ్రామ సచివాలయంలో మనం ఏఎన్ఎంలుగా నియమించిన ఆ ఏఎన్ఎం నర్సులు, వీళ్ళందరూ కూడా మహిళా టీచర్లు అందరూ కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టి ఈ పిల్లలకు ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఇందులో భాగంగానే మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, వారితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రామ సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంలు, వీళ్ళందరూ కూడా భాగస్వాములై, వీళ్ళందరూ కూడా నెలకొకసారి ఈ 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతూ ఉన్న ఈ పిల్లలకు ఒక ఓరియంటేషన్, ఒక అవగాహన కార్యక్రమం నెలకొకసారి ఖచ్చితంగా జరిగిచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ నెలకొకసారి జరిగే ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో మనం నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉన్న మహిళా అధ్యాపకురాలే కాక ఏఎన్ఎంగా మనం గ్రామ సచివాలయంలో నిలబెట్టిన, మనం ఉద్యోగంలో పెట్టిన ఏఎన్ఎంఏ కాక ఈ నెలకొకసారి ఇచ్చే ఈ ఓరియంటేషన్లో అదే గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ కూడా వీళ్ళతో ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగం కావాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓరియంటేషన్ అనేది ఇచ్చినప్పుడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, వీటికి సంబంధించిన అనే అంశాల మీద కూడా చెప్పడమే కాకుండా ఈ మహిళా పోలీసు
దిశ యాప్ డౌన్లోడ్ విషయాల గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అన్న దాని మీద కూడా అవగతం ఇస్తుంది. అదే కాకుండా దిశ యాక్ట్ గురించి కూడా అవగాహన ఇచ్చే విధంగా వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా అవి కూడా ఆ విషయాలు కూడా చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్లు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు, ఈ మూడు డిపార్ట్మెంట్లు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క స్కూల్లోనూ చేపట్టాలి ఈ కార్యక్రమాన్ని. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి జిల్లాలోని జేసీ ఆసరా, ప్రతి జిల్లాలోని జేసీ ఆసరా పర్యవేక్షణ కూడా జరగాలి. ఖచ్చితంగా ప్రతి నెల ఈ కార్యక్రమం జరిగేట్టుగా, ప్రతి నెల ఈ ఓరియంటేషన్ కూడా ఇచ్చేట్టుగా.